సుమన్ టీవీ వరంగల్. ఈ రోజు ఒక థియేటర్ కి అయితే వచ్చేసానండి. చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం కదా మనం కమల్ హాసన్ గారి మూవీ భారతీయుడు 2 అనే సినిమా కోసం. లైకా ప్రొడక్షన్ లో భారీ అంచనాలతో 250 కోట్లతో ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. ఇప్పుడు ఎంతో మంది ప్రేక్షకులకు ఎదురు చూస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి. భారతీయుడు 1 వచ్చేసి 1996 లో రిలీజ్ అయింది. మనందరికీ తెలుసు కరప్షన్ గురించి ఎన్నో రకాలుగా వాళ్ళు దృశ్యీకరణ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు భారీ అంచనాలతో 2024 లో జూలైలో మనకి రిలీజ్ అయింది. ఇది ఎలా ఉండబోతుంది, అసలు సిద్ధార్థ గారి యాక్టింగ్ ఎలా ఉండబోతుంది, దీంట్లో వాళ్ళకి సంబంధించిన సంఘటనలు ఎలా చూపించబోతున్నారు కరప్షన్ కి సంబంధించి అనేది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అందరూ. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ అయితే మనం తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక్కసారి వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి భారతీయ మ్యూజిక్ గాని థీమ్ గాని కాన్సెప్ట్ కరెక్షన్ సంబంధించినంత బాగుంది. ఎలా ఉందండి? ఒకసారి చూడొచ్చు అంట. కమల్ హాసన్ ఏమంటారు, యాక్టింగ్ ఎలా ఉంది? ఎలా ఉంది సార్? అమ్మా ఎలా ఉంది మూవీ? ఎలా ఉందండి కమల్ హాసన్ గారి యాక్టింగ్ ఎలా ఉంది సిద్ధార్థ గారిది? ఓకే, ఇప్పుడున్న జనరేషన్ కి అర్థమవుతుంది అంటారా ఈ కాన్సెప్ట్ కరప్షన్ కి సంబంధించి? కమల్ హాసన్ గారి యాక్టింగ్ గానీ ఇప్పుడు జనరేషన్ కి ఉన్న ఈ కరప్షన్ కి సంబంధించి డీటెయిల్ గా చూపించారా? బాగా చూపించారు. ఓకే, రైట్, అవును, కొంచెం అర్థం కాని పరిజ్ఞానం ఉంది అని అంటున్నారు. అది చాలా మందికి అర్థం కాదు, మన జనాలు అతనికి అంటే మంచి తెలిసే వాళ్ళకి ఎదురుస్తారో కూడా చూపెట్టారు. ఓకే, మంచి చేసే వాళ్ళని కూడా ఎట్లా ఆపోజిట్ సిద్ధార్థ గారు యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. బాయ్స్ సినిమాకి ఇక్కడికి ఆయన యాక్టింగ్ లెవెల్ చాలా పెరిగింది. ఈ రోల్ దగ్గర బాగా చేశారు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో ఇలాంటి మూవీస్ రావాలి అంటారా? ఖచ్చితంగా రావాలి. అంటే మొత్తం కూడా కరప్షన్ కి సంబంధించిన మూవీ అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్? ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు 1 రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఉంది కదా, ఆ తేడా అనేది మీకు తెలుస్తుందా? అప్పటి జనరేషన్ కి ఇప్పటికీ? థ్యాంక్ యూ.